పుదుచ్చేరిలో ఘోరం జరిగింది. ఇద్దరు దుండగులు ఓ యువకుడిని కర్కశంగా నరికి చంపి శరీరం నుంచి తలను వేరు చేసి ఓ పోలీస్ స్టేషన్ ముందు విసిరేసి వెళ్లిపోయారు. వివరాల్లోకి వెళితే తమిళనాడులోని కడలూరుకు చెందిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు సరిహద్దుల్లోని పుదుచ్చేరిలో ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. బంగారు ఆభరణాలు, మోటార్ వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాపై పోలీసులకు సమాచారం ఇచ్చాడనే కక్షతో ఆ యువకుడిని దుండగులు క్రూరంగా నరికి చంపారు. యువకుడి మృతదేహాన్ని ఓ చెరువు వద్ద వదిలేసి తలను ద్విచక్ర వాహనంపై తీసుకువచ్చి కడలూరులోని ఓ పోలీస్ స్టేషన్ ముందు విసిరేసి వెళ్లిపోయారు. ఈ ఘటన పోలీస్ స్టేషన్ ముందు ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని వీరికి సహకరించిన మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.